అభిమన్యుడు మూవీ రెండో రోజుల కలెక్షన్స్ తేడా చూస్తే షాక్ విభిన్నమైన కథాంశాలు విలక్షణమైన పాత్రను ఎంపిక చేసుకోవడంలో హీరో విశాల్ది అందవేసిన పందెం పందెంకోడి నుండి గత చిత్రం వరకు ఆయన అభిరుచిని గుర్తు చేశాయి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి తాజాగా విశాల్ నటించిన చిత్రం అభిమన్యుడు పిఎస్ మిత్రన్ దర్శకత్వం వాయించిన ఈ చిత్రంలో సమంత యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు పోషించారు తమిళంలో ఘన విజయం సాధించింది హిరాంబ తీరై చిత్రానికి ఇది డబ్బింగ్ చిత్రం జూన్ ఒకటి శుక్రవారం ఈ సినిమా తెలుగులో విడుదలైంది తమిళంలో వలె ఇక్కడ హిట్ టాక్ తెచ్చుకుంది ఆధార్ కార్డ్ డిజిటల్ ఇండియా వల్ల ప్రజలు ఎదుర్కొనే పరిస్థితులను హిందీలో చూపించారు ఈ సినిమా తమిళనాడు దుమారు రేపింది విడుదల కాకుండా నాయకులు అడ్డుకున్నారు కానీ చివరకు పోలీసుల సాయంతో సినిమా ఆడింది పాజిటివ్ టాక్ రావడంతో తమిళనాడు విజయమైంది సినిమా దేశంలో మొదలైన ఆన్లైన్ డిజిటల్ మోసాలపై దృష్టి పెట్టడం కొత్త కథాంశం కావడంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది ఈ సందర్భంగా తొలి రోజు అభిమన్యుడు మంచి వసూళ్లు సాధించినట్లు చెబుతున్నారు చిత్ర యూనిట్ అభిమన్యుడు తెలుగు రైట్స్ నాలుగు కోట్లకు అమ్మడైంది తొలి రోజు రెండు కోట్ల యాభై లక్షల గ్రాస్ వసూలు చేసింది రెండు రోజు కూడా ఇంచుమించు రెండు కోట్ల నలభై లక్షల వసూలు చేసింది దీంతో రెండు రోజుల్లోనే తెలుగు అనుకున్న బడ్జెట్ వచ్చేసింది ఇక మూవీ బాగుండటంతో థియారిటికల్ రైట్స్కు కూడా డిమాండ్ ఏర్పడింది కనీసం ఆరు నుంచి ఏడు కోట్ల వరకు ఈ సినిమాను కొనేందుకు ఛానల్స్ ముందుకొస్తున్నాయట ఈ నేపథ్యంలోనే అభిమన్యుడి సినిమాకు ఇప్పుడు తెలుగులో వచ్చే వసూళ్ళు అంతా లాభాల కిందే లెక్కనట అంటున్నారు చిత్ర యూనిట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, me in the face, tell me that you love me, even if it's fake, because I don't fucking